Hi friends, welcome to Recipes with Aparna. ఈ రోజు నేను చూపించే వంట గురుద్వారా టెంపుల్ ప్రసాద్. అది చాలా ఫేమస్ అండ్ మంచి టేస్టీ ప్రసాదం, కడా ప్రసాద్. దీని తయారీ విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు చక్కెర, ఒక కప్పు చక్కెరకు 2 కప్పుల నీళ్లు పోసి చక్కెర కరిగేంత వరకు కలిపి మరిగించాలి. ఇది మరగడానికి మనకు కొంచెం టైం పడుతుంది. దీన్ని పక్క స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. అది మరిగేలోపు మనం ఇంకో స్టవ్ పైన మందపాటి గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ పెట్టి దాంట్లో 1 కప్పు నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని ఈ నెయ్యిలో వేసి మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ మొత్తం మనము లో ఫ్లేమ్ పైనే చేసుకోవాలి. మనకు అడుగు అంటద్దు, మాడద్దు, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అయితే ఇందులో మనకు కరెక్ట్ కొలత మాత్రం 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే, 1 కప్పు నెయ్యి, 1 కప్పు చక్కెర తీసుకోవాలి. కాకపోతే నేను 3/4 కప్పు చక్కెర, 3/4 కప్పు నెయ్యి మాత్రమే తీసుకున్నా. మామూలుగా అయితే దీని కరెక్ట్ రేషియో 1:1. ఇది ఉండలు లేకుండా మంచి వాసన వచ్చేంత వరకు, దీని రంగు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మనము థిక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతూనే ఉండాలి లో ఫ్లేమ్ పైనే. ఇప్పుడు మనము షుగరు ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. ఇది ఇలా మరిగితే సరిపోతుంది మనకు. పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ అది ఒక్కసారి మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మనం గోధుమ పిండితోని చేసింది అంటే ఎవ్వరూ నమ్మరు, అంత బాగా అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. కలర్ మారేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకుతూనే ఉండాలి. మనం గోధుమ పిండిని మంచిగా వేయించుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ వేయించుకోవాలి గోధుమ పిండిని. ఇంకాసేపు వేయించుకోవాలి. మనకి ఇది కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుతూ ఉండాలి. ఇప్పుడు ఇది
కరెక్ట్గా వేగింది పిండి. ఇప్పుడు దీంట్లో మనము కరిగించుకున్న చక్కెర నీళ్లను సగం పోసి మంచిగా కలపాలి. అందులో సగం వాటరే ఇందులో పోసి మనం కలపాలి. ఫస్ట్ ఉండలు లేకుండా మంచిగా కలపాలి. ఫ్లేమ్ మాత్రం మొత్తం లో ఫ్లేమ్లో పెట్టాలి, లేకపోతే కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మిగిలిన చక్కెర నీళ్ళను కూడా మొత్తం పోసి మంచిగా కలపాలి. ఇక్కడ మాత్రం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమే పెట్టుకోవాలి మనం, హై ఫ్లేమ్ పెట్టొద్దు. స్టవ్ ఆన్ చేసి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా. అవసరమైతే ఒక్క స్పూన్ కానీ రెండు స్పూన్ల కానీ నెయ్యి వేసి మంచిగా కలుపుతూ ఉండాలి. మొత్తం లో ఫ్లేమ్ పైనే కలుపుతూ ఉండాలి. ఇది మనకు గిన్నెకు అంటుకోకుండా మనకు రావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఈ కలపడమే కొంచెం మనకు టైం పడుతుంది, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనకు ఎక్కడ గోధుమ పిండితో చేసినట్టు ఎక్కడ మనకు ఫ్లేవర్ అనిపించదు. ఇది పూర్తిగా గిన్నెకు అంటుకోకుండా వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్ పైన కలుపుతూ ఉండాలి. గిన్నె నుండి మంచిగా విడిపోయి రావాలి. అప్పటి వరకు మనము దీన్ని స్టవ్ పైనే లో ఫ్లేమ్ పైన కలుపుతూ ఉండాలి. ఇది మనకు రెడీ అవుతుంది పర్ఫెక్ట్గా. ఇలా గిన్నెకు అంటుకోకుండా మనకు రావాలి. ఇది పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక బౌల్లోకి దీన్ని ఇలా తీసుకోవాలి. ఎంతో పర్ఫెక్ట్ టేస్టీ గురుద్వార్ ప్రసాద్, కడా ప్రసాద్ మనకు రెడీ అయింది. ఇది చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ గోధుమ పిండితోని ఈ కడా ప్రసాద్ను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.